బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరే దానికి ఉండదు. సొంత ఇల్లు ఉన్నా లేకున్నా ఒంటి మీద బంగారం కోసం మాత్రం మహిళలు పరితపించిపోతుంటారు. దాచుకున్న కొద్ది పాటి సొమ్మును బంగారం కొనుగోలుపైనే పెడతారు. బంగారాన్ని కేవలం ఆభరణాలుగా మాత్రమే చూడకుండా పెట్టుబడిగా కూడా చూస్తుంటారు. అవసరానికి ఉపయోగపడుతుందన్న భావనతోనే బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి బంగారం భారీగా కుప్పకూలింది. సో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఏదో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీరే చూడొచ్చు. ఇక విరాల్లోకి వచ్చినట్లయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలు అయినటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో ఈరోజు బంగారం మరియు వెండి ధరలు దిగివచ్చాయి. ముందుగా వెండి ధరలు చూసినట్లయితే గత 3 రోజులుగా వెండి ధరలు దిగివస్తూనే ఉన్నాయి. ఈ రోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 3 రోజుల్లో వెండి 3,000 రూపాయలు దిగివచ్చింది. దీంతో కేజీ వెండి ధర 65,500కి చేరింది. వెండి ధరలు దిగిరాగా బంగారం ధరలు కూడా భారీగా దిగివచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర కూడా గత 3 రోజులుగా దిగివస్తూనే ఉంది. ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది. గత 3 రోజుల్లో బంగారం ధర 1,000 రూపాయలు దిగివచ్చింది. ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49,100కి చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా గత 3 రోజులుగా దిగివస్తూనే ఉంది. ఈ రోజు స్థిరంగా కొనసాగుతోంది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,000కి చేరింది. దీంతో గత 3 రోజుల్లో 100 గ్రాముల బంగారం ధర 10,000కు దిగివచ్చింది. ఇవి రోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు. ఇలా డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ జెన్యూన్ రేట్స్కి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.